అందరికీ నమస్తే. నేను మీ బిత్తిరి సత్తి. ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఎందుకు ఉన్నాను అందరికీ తెలుసు. హోమ్ ఐసోలేషన్. నమ్మకపోతే ఏటట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నేర్పిస్తుంది, కరోనా. మన బాసనలు మనమే దోముకునేటట్టు, మన బట్టలు మనమే ఉతుక్కునేటట్టు, ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయి. కానీ ముందు ముచ్చట చెప్తా, ఎట్లొచ్చిందో ఏడొచ్చిందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి వచ్చింది. అసలు ఎట్లా బయటపడ్డదో చెప్తా, అది విచిత్రం. ఎందుకంటే నాకు వచ్చి ఎప్పుడో పోయింది అనుకున్నాను. ఎందుకంటే మా జర్నలిస్ట్ మిత్రులంతా పాపం రాత్రింబవళ్ళు తిరుక్కుట, ఆరోగ్యాలు బాగాలేక అంతంత మాత్రంగానే తిండి టైంకు తిండి తినక ఉండడం వల్ల చూసిరు కదా ఎంతమంది జర్నలిస్ట్ మిత్రులకు వచ్చింది. దేవుడి దయ వల్ల చాలామంది కోలుకున్నారు. కొంతమంది ఇక అనారోగ్యం ఉండటం వల్ల ఇదైపోయారు. ఒకంతా నాకు ఎట్లా అనిపించిందంటే, ఇది మనకు వస్తే అది స్టాండర్డ్ బాడీ, మనకు వచ్చిన అసలు తెలియదు అని అనుకున్నాను. కానీ ఎప్పుడు తెలిసిందంటే నిజంగానే ఒక అంతకు స్టాండర్డ్ బాడీ నాకు అసలు ఏర్పాటు చేయలే నేను, అది కరోనా వచ్చింది అని. ఎట్లా అంటే మనం స్టాండర్డ్ ఉన్నంతసేపు అది బయటకు రాదు సింప్టమ్స్. మనం ఎప్పుడైతే రెస్ట్ లేకుండా పనిచేయటం, రెస్ట్ లేకుండా పనిచేసడం, లేకుంటే టైంకు తినకుండా ఇష్టం వచ్చినట్టు ఉండటం, ఇట్లాంటప్పుడు అది పై చేయి వస్తుంది. అందుకే అందరూ రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ అంటే ఓ అరగకుండా బొక్కలు గిక్కలు అంకేసి ఇంత ఇంత తినొద్దు, కొంచెం కొంచెం మంచిది స్టాండర్డ్. ఇక తెలిసిందే కదా, మనకు కొత్త కాదు. చిరుధాన్యాలు అంటే ఇప్పుడు చాలామంది ఏది దీంట్లో డైట్ సజెస్ట్ చేస్తున్నారు కరోనాకు. చిరుధాన్యాలు తీసుకోవాలని. చిరుతిళ్ళు చిరుతిళ్ళు అంటే దుకాణంలో కొనుక్కునేవి కావు, చిరుధాన్యాలు అవి తీసుకోవాలి. కొర్రలు, జొన్నలు. కొర్రలు అంటే మనకి ఎగ్జిబిషన్లే చూస్తే చాలా మందికి తెలియవు. కానీ పప్పుధాన్యాలు, కొన్ని వేరుశెనగలు ఇట్లాంటివి సజెస్ట్ చేస్తున్నారు. మరి నాకైతే డాక్టర్ చెప్తున్నారు, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ దేశాయిపేట నుంచి, థ్యాంక్ యూ గంగాధర్. గెట్ వెల్ సూన్ బ్రో. థ్యాంక్ యూ తమ్ముడు. మీ అందరు అడుగుతున్నందుకే, అంటే నువ్వు వచ్చిందంటున్నావు అన్న, మరి ఏమన్నా చెప్పవు, అసలు ఎట్లయితుంది నీకు, కొంతమంది భయపడుతున్నారు నువ్వు చెప్పాలి కదా అని. అంటే భయం ఏం అవసరం లేదు. నేను ఎట్లా అంటే కనీసం దావాఖానకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే నాకు మామూలుగానే ఉన్నాయి సింప్టమ్స్, కాకపోతే కొంచెం ఈ సర్ది అయినట్టుంది. కానీ ముక్కు కారతలేదు, మళ్ళా కఫ్ వస్తలేదు, దగ్గు లేదు, జ్వరం లేదు. ఒక్కటే ఒకటి ఉంది, నాలుక మందంగా అయినట్టు అనిపిస్తుంది. నాలుక ఏది తిన్నా కూడా చిన్న ఉన్నప్పుడు ఇట్లా అవుతుండే, ఈ కాలం రాగానే ఇట్లనే వైరస్ బారిన పడుతుంటుంది. ఏదో వైరస్ అది అంటే, అప్పుడు కక్కుడు కాలకు అంటుంది, అది తింపేస్తుంది. ఏదో దొడ్డు రొట్టె చేసి మీదకి వెళ్ళి తింపేసుడు, లేకుంటే ఇంకా నిమ్మకాయలు పోసేసుడు, గుమ్మడికాయ ఎత్తేసుడు, జిల్లరాకుల బువ్వ పెట్టి, అంటే పూరలు బక్క పలసగా ఉంటే జర ఊకూకేనే గాలి సోకుతుండే ఊర్లల్లో. అట్లనే ఊర్లల్లో అప్పుడు అయినట్టే నాకు తెలుస్తుంది అనమాట, నాలుక పెడిస్ అయిపోయింది కొంచెం. మొత్తం ఎట్లా అంటే ఏదో ముక్కుల సమ్ ఇక్కడ దాకా మనకు తెలియకుండానే ఏదో తట్టుకున్నట్టు. లంగ్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి నాకు. డాక్టర్ గారు నాకు అంటే నేను ఆన్లైన్ డాక్టర్ సజెషన్ తీసుకుంటున్నా, ఆన్లైన్లో రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నా డాక్టర్తో. ఎందుకంటే తిరగలేము కదా, ఇప్పుడు ఏడికిపోయినా కష్టం. ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేసుకోవాలన్నా కష్టం, పాజిటివ్ వచ్చినప్పుడు ఎవరన్నా మనకు హెల్ప్ చేయాలన్నా కష్టం. మళ్ళీ అవతల వాళ్ళకి ఇబ్బంది ఎందుకు పెట్టాలి, మనకు లేదని చెప్పి అబద్ధం ఆడి వానికి వచ్చినాక మనం సంబుల పడేది ఉండదు కదా. మనకు వచ్చిందని నిజంగా చెప్పుకోవాలి. చెప్పుకొని ఇక అవతలకి వచ్చేదాకా కూడా మనం చెప్పకపోతే మనంత ద్రోహి ఇంకెవడు ఉండడు.
చాలా మంది వచ్చిందన్న విషయాన్ని చెప్పుకొని కూడా సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు, భయపడుతున్నారు. కానీ మరి మన వల్ల మనం చెప్పుకోకపోవడం వల్ల అవతలకి ఎంత ఇబ్బంది, ఒక్కరికి వచ్చినా కూడా వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. అందుకే మనం మంచిగా ఉండాలి, అవతలని మంచిగా ఉండాలి, మంచిగా ఉంచాలి. కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది సిగ్గు సిగ్గుతోనో ఇంకేమనుకుంటారు అంటే ఉంటుంది, జనాల్లో మాత్రం అది ఒకటి ఉంటుంది. కొంతమంది వచ్చిందంటే ఒక పురుగును చూసినట్టు చూస్తారు. ఇక అప్పటిదాకా మంచిగా చూసిన వాళ్ళు అమ్మ వీడు ఏదో డేంజరస్ రాక ఏదో పెద్ద వీడు తాస్పాము వీడు విని విని పేరెత్తితేనే విని ఫోన్ చేస్తేనే అన్నట్టుగా కొంతమంది వివక్షత చూపి. అందుకే మనము పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు అనేది ఊకేనే అనలే. అందుకే మనము ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి అందరికీ. అందరూ చెప్పారు సి విటమిన్ తీసుకోవాలని, సపరిచ గోళీలు ఉన్నాయి సి విటమిన్, అవి సపరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు బాడీలకు ఇమ్యూనిటీ రావాలంటే ఓ ఎక్సర్సైజులు చేస్తే అయితే రాదు, ముందు నుంచే ఉంటుంది అది. ఆ సోయి మనకు బాడీ మీద జరిగిన ముందు నుంచే ఉంటే మంచిది. నేను ఎప్పుడు కాదు, ఎందుకంటే నేను తట్టుకొని నిలబడుతున్నా కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను. ఇంకా ఈ ముచ్చట చాలా మందికి తెలవాలి, ఓ రాగానే గట్టిగా తినాలి, గట్టిగా తినాలి అంటే గట్టిగా తినడం అంటే తిప్పగా ఓ పొట్ట వెళ్ళేటట్టు కాదు, మంచి ఫుడ్డు మంచిది తీసుకోవాలని అర్థం దాన్ని. ఇక తినాలి అంటే ఓ ఇక మరీ వామితింగ్ వచ్చేటట్టు ఆ తిండి కాదు, తింటే పోతుంది అనేది అది అట్లా కాదు, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంకా చాలామంది చెప్తున్నారు ఏంటంటే డైట్ ఎక్కువ జ్యూసులు తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది అని అంటారు. మరి మన బాడీకి అంటే జర చెక్కలు వచ్చినట్టు కావద్దు కదా, ఏమైనా తింటే మనకు అది అతికి జర బాడీని ఏంటంటే మనకు నిద్ర పట్టాలి లేదంటే జర ఎనర్జీగా ఉండాలంటే ఇంకా మినిమం తీసుకోవాలి. మరీ పథ్యం ఉన్నట్టు ఏదో కండ్ల పసుకలు అయినట్టు కొంచెం కొంచెం తిన్నాం అనుకో ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఈ ఇప్పుడు ఎట్లా నాకు సింప్టమ్స్ అంటే చెమటలు, మొత్తం చెమటలు పడుతున్నాయి, చెమటలు పట్టి నా అంతకు నాకే అన్ఈజీగా అయిపోయింది అన్నమాట. మళ్ళీ జ్వరం లేదు, నాకు జ్వరం లేదు, అప్పుడప్పుడు లైట్గా దుమ్మేటోని. ఇంకా గొంతు నొప్పి 2 రోజులు ఉండింది, పోయింది అది, అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్తో పోయింది అది. తర్వాత నేను డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేసిండో అవి తీసుకుంటున్నా మందులు. నా సొంత వైద్యాలు ఏం చేస్తలే నేను, ఇక్కడ ఓన్లీ ఆవిరి పట్టుకుంటున్నా, పసుపు, ఇంకా కొన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, కొంతమంది బామ్ వేసుకుంటారు, కొంతమంది తిలిస్మాత వేసుకుంటారు, ఇంకా కొంతమంది ఓన్లీ పసుపుతోనే వేసుకుంటారు. ఈ ఈ వేడి నీళ్ళల్లో ఆవిరి మాత్రం చాలా రిలీఫ్ ఇస్తున్నది. నేను 3-4 సార్లు పట్టుకుంటున్నా. అదైతే ఇంట్లోనే ఉన్నా మా ఊళ్ళందరికీ దూరంగా ఉన్నా నేను. ఇక ఇట్లనే అనుకోవచ్చు మనం, ఏంద్రా ఈ బతుకు గిట్ల అయిపోయాయి, ఒక జైల్లో కూడిపెట్టినట్టు గిట్ల తిండి ఏం శిక్షరా ఇది అన్నట్టు ఉంటుంది. కానీ ఈ 10-15 రోజులు మనం ఆగితే తర్వాత బిందాస్. మన బాడీలో ఎప్పుడైతే నాకైతే క్లైమాక్స్ చూపెట్టింది, 2 రోజులు క్లైమాక్స్ చూసినా నేను, ఏంటంటే విపరీతమైన అసలు నిద్ర రాదు. ఇక నైట్ ఓ మసిలీ మసిలీ, ఇటు ఏదో తూర్పు పడమరు ఉన్నాని ఉత్తరం దక్షిణం అయిపోయింది తలకాయ కాళ్ళు. అంటే నేను ఎట్లా వండుకున్నావు, ఎక్కడ వండుకున్నావు, ఏమవుతుందో కూడా తెలియని అట్లా అయింది. 2 రోజులు అయి మళ్ళీ 3 రోజుల నుంచి నార్మల్ అయిపోయింది. అంటే మందులు వేసుకోవడం వల్లనో లేక మొత్తానికి అన్ని ప్రయోగాలు, ఇప్పుడు ఆవిరి తీసుకుంటున్నా, మందులు వేసుకుంటున్నా, కషాయం తాగుతున్నా, ఇవన్నీ చేసుకుంటేనే సేఫ్గా ఉన్నాం. ఇంట్లోనే ఉన్నా నేను, నేను హాస్పిటల్కి పోయే అవసరం పడలేదు. అంటే నాకు అనిపించలేదు. ఇప్పుడు పల్స్ అది కూడా తెచ్చుకున్నాం, ఆక్సిమీటర్, అది వేలుకు పెట్టుకోగానే చూపెడుతుంది కదా, అందులో చూపెడుతుంది మంచిగా 98-97 చూపెడుతుంది పల్స్ రేటు, ఏం లేదు. ఇంకా తర్వాత టెంపరేచర్ అది ఈ మనకు టెంపరేచర్ చూసేది కూడా తెచ్చుకున్నా, అది డిజిటల్ చూస్తున్నా. ఎప్పుడు కూడా నాకు జ్వరం ఎక్కువ లేదు, అంటే సింప్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అయినా కూడా ఉంటుందిగా, ఇది అతలాకుతలం చేస్తున్నది. ఏజ్ ఎంత ఎక్కువ ఎక్కువ ఉంటే అంతంత ఇది చేస్తుంటుంది ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వచ్చింది మాత్రం సిగ్గుకో భయానికో మీరు చెప్పకుండా ఉంటే మాత్రం, మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఏ ఒక్కటే ఇది ఆల్రెడీ మనం డక్కా ముక్కలు తింటున్న ఒక బండిని ఇంకో దగ్గర గుద్దితే ఎట్లయితుంది, అది ఆడనే పనికి కుప్ప కుప్ప అయిపోతుంది పనికి రాకుండా.
అట్లనే మనిషి కూడా అంతే, ముందే ప్రాబ్లమ్స్ ఉంటే ఇది వస్తే కొంచెం కష్టం కాబట్టి మీ ఇంట్లో పెద్దోళ్ళకి దూరంగా ఉండండి, ఒకవేళ వచ్చినట్టయితే చెప్పుకోండి, నిర్భయంగా చెప్పి మీరు ఐసోలేషన్లో ఉండాలి. మామూలు సింప్టమ్స్ ఉంటే ఇంట్లో ఉండండి, మీకు ఇంకెక్కువ అనిపిస్తే మీకు మీ స్తోమతకు తగ్గట్టు ఏ హాస్పిటల్లో జాయిన్ కావాలో, అడ్మిట్ కావాలో ఆ హాస్పిటల్కి వెళ్ళండి. కానీ మీరు వచ్చింది మాత్రం చెప్పకుండా మాత్రం వద్దు. Thank you.